గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైం. డాక్టర్ కావాలి, పేదలకు సేవ చేయాలని చాలామంది కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతోమంది చాలా కష్టపడుతూ ఉంటారు. మరి ఇక్కడ చూస్తే అరకొర సీట్లు, డొనేషన్స్ కట్టలేని పరిస్థితి. పోనీ విదేశాలకు వెళ్ళి చదువుదామా అంటే ఎన్నో సందేహాలు. అక్కడ జాగ్రత్తగా ఉండగలమా? టీచింగ్ ఏ విధంగా ఉంటుంది? సెక్యూరిటీ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు కదా? ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఏ విధంగా ఉంటుంది? అసలు ఏ కంట్రీకి వెళ్ళాలి? అక్కడ ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి? ఇలా బోలెడు సందేహాలు. మరి ఈ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజన్ ఓవర్సీస్ కెరీర్ సంస్థ డైరెక్టర్ సాయి కృష్ణ గారు. నమస్తే అండి సాయి కృష్ణ. సో మరి సాయి కృష్ణ గారి సలహాలు సూచనలు తెలుసుకునే ముందు ఈ ప్రోగ్రామ్ ఏవి ఒకసారి చూద్దాం. విద్యా విధానంలో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కోర్స్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకుంది. ఏ కోటాలో సీటు వచ్చినా ఫీజులు 50 నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. అంత ఖర్చు చేసినా మంచి కాలేజీలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేదు. మరి అంతర్జాతీయ ప్రమాణాలున్న అత్యుత్తమ కాలేజీలో చదవాలంటే చాలా మంది విద్యార్థులు విదేశాల వైపు చూస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయలేని మధ్యతరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది ఖజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. కజకిస్తాన్ లోని ఈ యూనివర్సిటీలో అతి తక్కువ ఖర్చుతో మెడికల్ కోర్స్ పూర్తి చేసే గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఢిల్లీలోని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎయిమ్స్ తరహా సంస్థ ఇది. అక్కడి ప్రభుత్వమే ఆధునిక సదుపాయాలతో అత్యుత్తమ వైద్య విద్యను అందిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల్లోని ప్రధాన కాలేజీలతో పాటు గ్రేడింగ్ లో హై ర్యాంక్ సాధించిన సంస్థ ఖజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. నీట్ లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా కొందరు తెలుగు రాష్ట్రాల్లో సీటు కాదనుకుని ఖజక్ వెళ్లి చదువుతున్నారు. భారతీయ విద్యార్థులకు ఈ యూనివర్సిటీ చాలా కాలంగా అడ్మిషన్లు ఇస్తోంది. ఎంసీఐ గుర్తింపు ఉన్న ఈ కాలేజీలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో సక్సెస్ఫుల్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. అకాడమిక్ గా మంచి మార్కులు ఉన్నవారికే ఇక్కడ అడ్మిషన్లు ఇస్తుంటారు. ఎంబీబీఎస్ తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ప్రతి ఏటా 1000 మందికి ఇక్కడ స్కాలర్షిప్లు కూడా ఇస్తుంటారు. సో విద్యార్థులు ప్రతిభ ఆధారంగా ఆర్థిక ఆశ్ర దొరుకుతోంది. మన దగ్గర ప్రతి క్లాస్ కు 120 మంది వరకు విద్యార్థులు ఉంటారు. కానీ అక్కడ కేవలం 8 మందిని బ్యాచ్ గా చేస్తారు. ప్రతి క్లాస్ కు ఓ ఫ్యాకల్టీ ఉంటుంది. సెమిస్టర్ కు సింగిల్ సబ్జెక్ట్ సైకిల్ విధానం ఉంటుంది. దీంతో విద్యార్థులపై ఎక్కువ భారం పడదు. అతిపెద్ద ఆసుపత్రి కూడా ఉండడంతో ప్రాక్టికల్ గా విద్యార్థులకు కోర్సుతో పాటే అనుభవం వస్తుంది. ఖజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో డిగ్రీకి 5 యూరప్ దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. అక్కడ ప్రాక్టీస్ తో పాటు ఉన్నత చదువులు చదివేందుకు సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. మంచి కాలేజీ, అంతకంటే భద్రత ఎక్కువ ఉన్న దేశం కావడంతో మన విద్యార్థులు ఖజక్ వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. భౌగోళికంగా కూడా ఖజక్ భారత్ కు సమీపంలోనే ఉంది. ఢిల్లీ నుంచి జస్ట్ 3 గంటల జర్నీ. పైగా వాతావరణం కాశ్మీర్ తరహాలో ఉంటుంది. కజకిస్తాన్ అంటే కొందరిలో ముస్లిం కంట్రీ అన్న అనుమానాలు ఉంటాయి. కానీ ఇది గతంలో సోవియట్ యూనియన్ లో ఉండేది. ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉంది. భారతదేశంతో సత్సంబంధాలు ఉన్న దేశం. అక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రేసిజం చాయలు లేని దేశం. రష్యా ప్రభావం ఎక్కువగా ఉండే ఈ దేశంలో మన విద్యార్థులు అత్యంత సురక్షితంగా ఉంటారు. విదేశాల్లో తక్కువ ఖర్చుతో అత్యుత్తమ మెడికల్ కాలేజీలో సీటు కావాలనుకుంటారు మధ్యతరగతి విద్యార్థులు. అలాంటి వారికి కజకిస్తాన్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంటుంది. మరి అక్కడ అడ్మిషన్ కావాలంటే సరైన మార్గదర్శనం కావాలి. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో 17 ఏళ్ల అనుభవం ఉన్న విజన్ ఓవర్సీస్ సంస్థ విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పిస్తోంది. ఖజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి ఆథరైజ్డ్ రిక్రూటర్ గా ఉంది విజన్ ఓవర్సీస్. 100ల మందికి అడ్మిషన్లు ఇప్పించిన అనుభవం ఉంది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలు అనుమానాలు ఉన్నా నివృత్తి చేసి అడ్మిషన్లు ఇప్పిస్తుంది. సంస్థ చైర్మన్ సాయి కృష్ణ స్వయంగా పరిశీలించి వచ్చిన అనుభవం ఉంది. ఆయనకున్న పరిచయాలతో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందుతాయి. అక్కడ విద్యార్థులకు వసతి సదుపాయంతో పాటు కార్గో విషయంలో విజన్ సంస్థ సహకారం ఉంటుంది. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా విద్యార్థులకు అండగా ఉంటుంది. అంతేకాదు, ఎంబీబీఎస్ సీట్ ఇప్పించడంతో పాటు భవిష్యత్తులో పీజీ చేయడానికి అవసరమైన గైడెన్స్ ఇస్తుంది. ఎంసీఐ, యుఎస్ ఎంఎల్ఈ టెస్ట్లకు అవసరమైన శిక్షణ కూడా అందిస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మెడికల్ కాలేజీలో ఒకటైన ఖజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం విజన్ ది బెస్ట్ చాయిస్.
ఓకే, అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న విద్యార్థులకు కజకిస్తాన్ ఇస్ ద బెస్ట్ కంట్రీ అని అంటున్నారు. మరి సో అక్కడ ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నారు, అసలు దీని ప్రత్యేకతలు ఏంటో మనం సాయికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ గారు, కజకిస్తాన్ లో అసలు మెడిసిన్ కి గల ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకత అంటూ సపరేట్గా ఏం లేదండి. యూనివర్సిటీ పరంగా మనం చెప్పుకోవచ్చు, మిగతా దేశాల్లో లాగానే అది ఒకటి. చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇది నేషనల్ యూనివర్సిటీ అనమాట. ప్రతి కంట్రీకి ఒక నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది, లైక్ మనకి ఎయిమ్స్ ఎలాగో అలాగే కజాక్కి నేషనల్ యూనివర్సిటీ అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద ఓల్డ్ ట్రెడిషనల్ యూనివర్సిటీ. అలాగే ఎంతోమంది డాక్టర్స్ అక్కడ నుంచి మన ఇండియాలో చదువుకొని, అక్కడ చదువుకొని ఇండియాలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అయితే ఏమి, ఫారిన్లో ఉన్నవాళ్ళు అయితే ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్న స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ డాక్టర్స్గా తయారు చేసిన యూనివర్సిటీ అనమాట. సో మేము విజిట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చి, సో రిక్రూట్ చేయండి మన దగ్గర నుంచి స్టూడెంట్స్, మీ స్టూడెంట్స్ మా దగ్గర ఆల్రెడీ చదువుతున్నారు, ఒకసారి మీరు విజిట్ చేయండి అని చెప్పినప్పుడు కూడా వెళ్ళి చూసాం పర్సనల్గా. చూస్తే ఆల్రెడీ మా తెలుగు పిల్లలు చదువుతున్నారు అనమాట. మేము ఇయర్ నుంచే పర్సనల్గా రిక్రూట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా. సో వాళ్ళు ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే పాస్ట్ బ్యాచ్ అంటే 10 ఇయర్స్ ముందర కంప్లీట్ చేసి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఇక్కడ కొద్దిమంది గాంధీ మెడికల్ కాలేజ్లో పీజీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ సేమ్ యూనివర్సిటీలో చదివి, అలాగే ఫారెన్లో యువన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా అనుకోకుండా కలవడం జరిగింది అనమాట ఒక అకేషన్లో. సో ఆ విధంగా తీసుకుంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన అటాచ్డ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఫ్యాకల్టీని కలవడం కానివ్వండి, సో ఇవన్నీ చూసిన తర్వాత, ఇది ఇండియన్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత తప్పకుండా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు అనమాట కజాక్ నేషనల్ యూనివర్సిటీ పర్టికులర్ ఆ కంట్రీలో. అండ్ నార్మల్గా అక్కడ ఫ్యాకల్టీ అండ్ ప్రాక్టికల్స్తో అంటే మన దేశంతో పోలిస్తే అక్కడ ఏ విధంగా ఉంటుంది? అండ్ ఎక్కువగా చాలామంది ప్రాక్టికల్స్ వైపే ఎక్కువగా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ క్లినికల్ ఎక్స్పో 4 సీజన్స్ ఉంటాయండి. ఇక్కడ 4 సీజన్స్ ఉంటాయి. 4 సీజన్స్లో ఇప్పుడు డిసీజ్ ప్యాటర్న్ కొంచెం లిటిల్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఎక్స్పోజర్ ఎవరైతే యూరోప్లో సెటిల్ అవ్వాలనుకుంటారో, అట్ పార్ విత్ యూరోప్ అని చెప్పొచ్చండి, యూరోప్ యూనియన్లో ఇంకా పూర్తిగా లేకపోయినా కానీ, కజాకిస్తాన్ ద క్లైమేట్ కానివ్వండి, సిటీ కానివ్వండి, అక్కడ ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, వాళ్ళు యూరోప్తో సమానంగా ఉంటారని చెప్పచ్చు వాళ్ళు ప్రమాణాలు కానివ్వండి ఇవన్నీ తీసుకుంటే. సో ఆ విధంగా తీసుకుంటే యూనివర్సిటీ పరంగా తీసుకుంటే ఓల్డ్ ట్రెడిషనల్ యూనివర్సిటీ, స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఎక్కడి నుంచి మన తెలుగు వాళ్ళు ఎంతో మంది అక్కడ కంప్లీట్ చేసి ఉన్నారు. సో ఆ విధంగా తీసుకుంటే స్టూడెంట్స్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా బాగుందని విన్నాను అనమాట. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే అక్కడ కోర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, అందరు ఫ్యాకల్టీ కూడా అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు చక్కగా. సో కొద్దిమంది పేషెంట్స్కి పూర్తిగా అందరు ఇంగ్లీష్ మాట్లాడరు కాబట్టి పోయిన వెంటనే వాళ్ళు క్లాస్లో భాగంగా రష్యన్ లాంగ్వేజ్ కానీ, కజాక్ 2 లాంగ్వేజ్లు ఉంటాయి బట్ రష్యన్ లాంగ్వేజ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంత ఈజీగా ఉంటుంది నేర్చుకునేదానికి అని చెప్పేసి. ఆ విధంగా స్టూడెంట్స్ ఎలాగో థర్డ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి క్లినికల్ ఇది ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫస్ట్ 6 మంత్స్లోనే నేర్చుకోగలుగుతున్నారు అనమాట, వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవడం జరిగింది. ఓకే ఓకే, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. దుర్గేష్ గారు నంద్యాల నుంచి కాల్ చేస్తున్నారు. హలో దుర్గేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి సాయికృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు అక్కడ పీజీ అటెండ్ చేస్తారు సార్, మరి వయసు అయిన తర్వాత మీరు ఏమన్నా పీజీ గురించి అండి? అవునండి సార్. ఇక్కడ అండర్ గ్రాడ్ అంటే ఎంబీబీఎస్ వరకు మనం చదువుకోగలమండి, పీజీ కూడా చేయొచ్చు అక్కడ లోకల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి. కానీ అక్కడ పీజీ చేసిన తర్వాత మనకు ఇండియాకి వస్తే అక్కడ ఇక్కడ వ్యాలిడిటీ లేదండి అది పీజీకి. సో ఓన్లీ 5 కంట్రీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి మాత్రమే ఇండియాలో అది వ్యాలిడ్ ఉంది. సో అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రమే ఆ ఆప్షన్ బాగుంటుంది మీకు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ నార్మల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఆ యూనివర్సిటీలో మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్ ఏమైనా పెడతామండి? అంటే సపరేట్ ఒక ఎగ్జామ్ అంటే లేదు, కానీ వాళ్ళు ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుందండి. స్టార్టింగ్లో 60% తీసుకునే వాళ్ళు, నేను లాస్ట్ ఇయర్ 75%, అదేవిధంగా ఇయర్ కూడా వాళ్ళు 75% అబోవ్ మార్క్స్ ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళని మాత్రమే, 75% అబోవ్ ఉండే వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ స్టూడెంట్కి అనుకున్నంత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద కమాండ్ తక్కువ ఉంటే వాళ్ళు ఒక టెస్ట్ మీరు రిఫర్ చేయడం కానివ్వండి, లేదనంటే ఇంగ్లీష్ని ఇప్పుడు IELTS లాంటివి లేదా ఇంకోటి చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట.
సో స్టూడెంట్కి కానీ కంప్లీట్గా లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లో చదవాల్సి ఉంటుంది. కొద్దిమంది ప్రీవియస్ స్టూడెంట్స్ ఇబ్బంది పడడం వల్ల ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో అదొకటి. ఓకే అండి. అండ్ నార్మల్గా కోర్స్ టైం అలాగే డ్యూరేషన్ అండ్ ఫీజు, ఫీజు ఏంటంటే ఇక్కడ కోట్లలో ఖర్చు అయ్యేది అండ్ విదేశాలకు వెళ్ళి చదువుకుంటే లక్షలు అవుతుంది అని చెప్పి ఎక్కువగా విదేశాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి కజకిస్తాన్ విషయానికి వస్తే ఫీజు విషయంలో చెప్పండి. ఫీజు ఈ యూనివర్సిటీ పర్టికులర్ యూనివర్సిటీకి అండి $5,600 పర్ యానం. సో మీకు ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే అప్రాక్సిమేట్గా 18 to 19 lakhs మధ్యలో ఉంటుంది. అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ అవన్నీ కూడా తీసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ 25 lakhs లోపల, అప్రాక్సిమేట్ 25 lakhs లోపల కంప్లీట్ చేసే అవకాశం అనమాట. కోర్స్ డ్యూరేషన్ 5 years ఉంటుంది. సో డైరెక్ట్గా MBBSలోకే వెళ్ళచ్చు. సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్కి ఎక్కువ సంవత్సరాలు ఏదో అంటే చదవమన్న ఇది ఉండదు, 5 years కాబట్టి. సో వాళ్ళు డిజైన్ అలా చేశారనమాట కోర్సు కరికులంని అలాగా 5 years కంప్లీట్ అయ్యేటట్టుగా. సో మెడిసిన్ అనేది ఎక్కడ చదివినా ఒకటే. సో 5.5 years అనేది కాకుండా 5 years వాళ్ళు టోటల్గా ఫస్ట్ స్టార్టింగ్ MBBSకి వెళ్ళగలగడం, అక్కడ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉండడం. ఓకే. అండ్ మనం ఇందాక అనుకున్నాం అమ్మాయిల్ని అక్కడికి పంపించాలంటే కొంతమంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు ఒంటరిగా విదేశాలకు పంపించాలంటే. సో మరి అక్కడ ఏ విధంగా ఉంటుంది అమ్మాయికి భద్రత పరంగా? సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు చదువుతున్నారండి, అమ్మాయిలు కూడా కలవడం జరిగింది. ఎక్కువ మంది చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారనమాట. జనరల్గా మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మెడిసిన్ చదివేది ఎక్కువ మంది అమ్మాయిలు అనమాట. ఆ విధంగా ఫస్ట్ మేము ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా చూస్తాం. కొత్తగా మేము పంపడం కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టూడెంట్స్ అక్కడ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇప్పుడు చదివే వాళ్ళు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ మాటలు ఎక్కడ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ సిటీలో కానీ, అల్మాటి సిటీలో ఉంటుంది ఆ కంట్రీలో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అది కూడా కొంత లేడీ డామినేటెడ్ కంట్రీ కాబట్టి అలాంటి ఎక్కడ అటువంటి ఇబ్బందులు రాలేదని తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకే. ఇంటర్న్షిప్ ఇక్కడే ఉంటుందా లేకపోతే అంటే అక్కడే ఉంటుందా విదేశాలు చేయాలి? దీనికి ముందు ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ మీరు ఇందాక అడిగారు, దాంతోపాటు వాళ్ళు అమ్మాయిలతో వాళ్ళకి సపరేట్ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, తర్వాత వాళ్ళ ప్రాక్టికల్స్ పరంగా కానివ్వండి, వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా కాలేజీలు చాలా సిటీలో ఇండియాలో కన్నా మాకు ఇక్కడ చాలా బాగుంది, చాలా సెక్యూర్డ్గా ఉన్నాము, అంటే కనీసం ఎలాంటి ఇన్సిడెంట్ ఇంతవరకు మేము చూడలేదు. ఒక అమ్మాయి ఫోర్త్ ఇయర్ చదివే అమ్మాయిని కలవడం జరిగింది, థర్డ్ ఇయర్ చదివే అమ్మాయిని కలవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాటల్లో తెలుసుకుంది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది ఇప్పటి వరకు అంటే 3-4 years నుంచి ఇప్పటి వరకు చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. ఏదన్నా ఇబ్బందులు అంటూ వస్తే ఇక్కడ లోకల్ ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీలోని చిన్న చిన్నవి జరిగాయి, కానీ ఇప్పటి వరకు ఫారినర్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వలేదని చెప్పడం జరిగింది. అలాగే సిటీ పరంగా తీసుకుంటే మీరు నియరెస్ట్ సిటీ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు 2-3 times విజిట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ చాలా డెవలప్ అయిన సిటీ అనమాట, డెవలప్ అవుతున్న దేశం అది, 9th largest కంట్రీ అని చెప్పచ్చు. సో అన్ని రకాలుగా తీసుకుంటే మనకు యూరోప్లో ఎలాగా ఉంటుందో చదువు. సపోజ్ కొద్దిమంది స్టూడెంట్స్కి కళ ఏంటంటే జర్మనీ ఫ్రాన్స్ అలాగా ఇటలీ లాంటి కంట్రీస్లో మెడిసిన్ చేయాలనుకుంటారు అనమాట, అంటే అక్కడ సెటిల్ అయ్యే దానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఈ కంట్రీలో కూడా అలాంటి ఫెసిలిటీస్ చూడడం జరిగింది అనమాట. ఫెసిలిటీ యూనివర్సిటీ పరంగా తీసుకోండి, సెక్యూరిటీ పరంగా తీసుకోండి, టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా తీసుకోండి. సో అందువల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఈ కంట్రీ కానివ్వండి యూనివర్సిటీ కానివ్వండి. ఓకే. అండ్ నార్మల్గా మనకి డాక్టర్స్ కొరత చాలా ఎక్కువ ఉంది, మనకి డాక్టర్స్ కావాలి. అండ్ స్టూడెంట్ చాలామంది కూడా డాక్టర్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ విదేశాలకు వెళ్ళి చదవాలంటే మాత్రం భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. సో దీనికి ఎందుకు అంటారు, కారణాలు ఏంటంటారు? అదేనండి, ఇప్పుడు ఎలాగైందంటే ఒక ఫస్ట్ పేరెంట్స్ స్టూడెంట్ పేరెంట్స్ ఒక చిన్న రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. చాలా కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్ బాగుంటాయి, మేము ఇదే కాకుండా మేము వేరే కంట్రీస్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ని. అక్కడ మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి చూస్తున్నాం, మనం వాతావరణం చూస్తున్నామా, లాంగ్వేజ్ చూస్తున్నామా, సెటిల్ అయ్యి చూస్తున్నామా, క్వాలిటీ చూస్తున్నామా, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరూ ఒకలాగే ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే రెండే కోర్సులు, ఒకటి చదివితే ఇంజనీరింగ్ చదవాలి, అమ్మాయి అయితే మెడిసిన్ చదవాలి. ఆ మెడిసిన్లో కూడా ఇప్పుడు మెడిసిన్ అయిన తర్వాత చాలా కోర్సెస్ ఉన్నాయి, మెడిసిన్ పారామెడికల్ ఉన్నాయి లేదా నర్సింగ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అనమాట. అందరు మన ఫోకస్ అంతా ఒకదాని మీద ఉండేసరికి డిమాండ్ ఉంది, డాక్టర్స్ కావాలి, సీట్లు లేవు, ఫారిన్ లేదానికి అవకాశం ఉంది, వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఫారిన్ అనేది అదేదో ఒక రకమైన భయం అనమాట. ఒక ఫారిన్ అనేదానికి ఎక్స్ట్రా పాస్పోర్ట్ వీసా మాత్రమే కావాలి, కొన్ని కంట్రీస్కి వీసా కూడా అవసరం లేదు.
సో ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడో ఉన్న మధ్యప్రదేశ్ లేకపోతే తమిళనాడు కర్ణాటకకు ఈజీగా వెళ్ళి చదువుకోగలుగుతున్నారు. అక్కడ భాష వేరైనా నేర్చుకోగలుగుతున్నారు, చదువుకోగలుగుతున్నారు, సెటిల్ అవ్వగలుగుతున్నారు. వేరే దేశం అనే ఒక భావన వచ్చేసరికి ఏంటంటే భయపడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకోటి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే రిక్వైర్మెంట్ ఉంది, డాక్టర్స్ కావాలి, క్వాలిటీ డాక్టర్స్ కావాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే చదువుకునే దానికి అవకాశం ఉంది. కేవలం భయాలతో వాళ్ళు పంపలేకపోతున్నారు అనమాట. వాళ్ళు పర్సనల్గా ఏదైతే కంట్రీస్ కొన్ని ఫైనల్ షార్ట్ లిస్ట్ చేసుకుంటారో అన్ని కంట్రీస్ తిరగలేరు కాబట్టి ఆ కంట్రీకి వెళ్ళి నిజంగా ఇక్కడ జరిగేటి అంటే సెక్యూరిటీ పరంగా ఉందా, ఫస్ట్ వాళ్ళు చూసేది సేఫ్టీ సెక్యూరిటీ. అవి వాళ్ళు పర్సనల్గా వెళ్తేనో లేకపోతే ఇంకొకరు వాళ్ళు పర్సనల్గా వెళ్ళగలిగితేనే అవి తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఇవాళ ఇప్పుడు కొద్దిమంది ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు మనము అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వేరే రకంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి వాళ్ళు అనుకున్న అంటే ఫొటోస్లో చూపించినవో లేకపోతే విజువల్స్లో చూపించిన వీడియోలు అక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడము, కంప్లైంట్ చేయడము ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు రైట్ కన్సల్టెంట్ని ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళు ఎప్పటి నుంచి పంపిస్తున్నారు, ఎలా ఉన్నారు, స్టూడెంట్స్తో మాట్లాడడం. ఇప్పుడు ఎలాగైపోయిందంటే స్టూడెంట్స్తో మాట్లాడడానికి కూడా ఫేక్ స్టూడెంట్స్ని కొంతమందిని క్రియేట్ చేయడము, ఫేక్ పేరెంట్స్తో మాట్లాడేయడము. అంటే వాళ్ళు ఎవరో మాట్లాడించారు బాగుంది అంటారు, వీళ్ళు తీసుకుంటారు. అలా కాకుండా కొంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ విధంగా రైట్ ఇన్స్టిట్యూషన్ని రైట్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లోన్స్ డీటెయిల్స్ చెప్పండి. లోన్స్ పరంగా తీసుకుంటే అండి, ఇప్పుడు మనకు కొన్ని స్కాలర్షిప్స్ పరంగా తీసుకుంటే మన 2 గవర్నమెంట్స్ క్యాస్ట్ బేస్డ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ బేసెస్ లోన్స్ ఇస్తున్నాయి, స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. లోన్స్ పరంగా బ్యాంక్స్ కొన్ని బ్యాంక్స్ వాళ్ళే టైప్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా రైట్ స్టూడెంట్స్కి లోన్స్ ఇవ్వాలన్న ఇది ఒకటి ఉంది అనమాట. ఆ విధంగా కొన్ని బ్యాంక్స్ మనతో టైప్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి కాకపోతే దానికి సంబంధించి సెక్యూరిటీ అంటే కొంతమంది జాబ్ చేస్తున్నారా, వీళ్ళు రీపేమెంట్ చేయగలరా లేదా అనేది చూస్తారు. అలాగే దాంతోపాటు కొద్దిమంది సెక్యూరిటీ అడుగుతారనమాట, ఏమన్నా హౌస్ ఉందా లేకపోతే ఎలాగా రీపేమెంట్ కెపబిలిటీని చెక్ చేయడం జరుగుతుంది. ఆ బేసిస్లో లోన్లు ఈజీగానే దొరుకుతున్నాయి అన్నమాట. సో దాని గురించి స్టూడెంట్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మా లాంటి వాళ్ళు గైడ్ చేయగలం దాని గురించి. ఓకే. అండ్ ఎంసీఐ ఉత్తీర్ణత చాలా తక్కువగా ఉంటుంది, మరి ఈ ఉత్తీర్ణత శాతం పెంచడానికి మీరు ఏమైనా కృషి చేస్తున్నారు? ఉత్తీర్ణత శాతం అనేది స్టూడెంట్ చేతుల్లో ఉంటుందండి. ఫస్ట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి వెళ్తేనే కంప్లీట్ చేయగలరండి. స్టూడెంట్స్ పేరెంట్స్ మీద ఇంట్రెస్ట్ మీద పంపితే పిల్లల్ని వాళ్ళు కంప్లీట్ చేయలేరు, ఫోర్స్గా వెళ్తారు. ఏదైనా మేము కంప్లీట్ అయిందంటే అయింది అనిపిస్తారు, లేదంటే ఫెయిల్ అవుతారు. వాళ్ళని మనము మార్చలేము. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, మేము చదవాలా మళ్ళీ డాక్టర్ కావాలన్న ఇది ఉంటేనే అవుతుంది. ఇంకోటి ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారన్న ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అది చాలా పెద్ద భూతంలాగా చూపిస్తున్నారు. అది వెరీ సింపుల్ టెస్ట్ అండి. డాక్టర్ నిజంగా 5 ఇయర్స్ 5½ ఇయర్స్ చదువుకున్న ఒక స్టూడెంట్కి ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ వెరీ సింపుల్. అది ఒక చిన్న ప్యాటర్న్, ఆ ఎంసీఐ ఇలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయని ఒక 2-3 మార్క్స్ సెషన్స్ కానీ ఇవ్వగలిగితే స్టూడెంట్ ఈజీగా కంప్లీట్ చేసే టెస్ట్ అది. దాన్ని కొద్దిమంది నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఎంసీఐ ఇస్తాను, లేదా ఇంకొకటి ఫస్ట్ మంత్ నుంచి ఇస్తాము అని చెప్పి వాళ్ళని ఒక రకమైన భయం కలగజేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము చూసింది ఏంటంటే స్టూడెంట్ ఫీడ్బ్యాక్లో కానివ్వండి, ఫ్యాకల్టీలో ఫస్ట్ ఎంసీఐ దాన్ని ఇలాంటిదని ఒక సింపుల్ టెస్ట్ని క్లియర్ చేయలేకపోతే పీజీకి అలా ప్రిపేర్ కాగలరు వాళ్ళు. అంటే నీట్, ఇప్పుడు నీట్ పీజీ వాళ్ళకి నీట్ ఉంది, వాళ్ళు మళ్ళీ పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ అంటే వేరే కోర్సెస్ని ఎలా చేయగలరు అనేది ఒక పాయింట్ అనమాట. సో ఎంసీఐ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. పాత రోజుల్లో అంటే మేము స్టూడెంట్స్ ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ ఒక ఫోర్స్తో వెళ్ళిన వాళ్ళు లేదా తక్కువ పర్సెంటేజ్లతో వెళ్ళిన వాళ్ళు ఏదో జస్ట్ డాక్టర్గా ఒక కోట్ వేసుకొని వస్తే సరిపోతుంది, ఇక్కడ ప్రాక్టీస్ అనేది మనం ఏదో మేనేజ్ చేయొచ్చు, మ్యానిపులేషన్ చేయొచ్చు అనే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది. కానీ అదర్వైజ్ సీరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సక్సెస్ రేట్ మీరు చూడొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి పర్టికులర్ యూనివర్సిటీస్తో మీరు రికార్డ్స్ తీసుకుంటే సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడే స్టూడెంట్ పర్సంటేజ్, స్టూడెంట్ ఎబిలిటీ అన్ని చెక్ చేసి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుందన్నమాట. ఇంకోటి నేషనల్ యూనివర్సిటీ మనలాంటి కంట్రీస్లో తీసుకుంటే చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని మామూలుగా లోకల్ స్టూడెంట్స్ కూడా చాలా టఫ్గా ఉంటుంది అక్కడ అడ్మిషన్ దొరకడం అనేది, అంత ఈజీ కాదు. అంటే వాళ్ళకి సీట్లు మిగిలిపోయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తీసుకోవటం లేదు అక్కడ. వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఒక 1.25 కోట్ల మందిని ఫారిన్ స్టూడెంట్స్ని తీసుకోవాలి ఎక్స్పోజర్ గురించి, వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ గురించి కానీ ఫారిన్ స్టూడెంట్స్ గురించి కానీ. అలాంటి పద్ధతిలో ఎక్కువ మంది మన ఇండియన్స్ పోవడం జరుగుతుంది.
బయట ఓవర్సీస్కి. సో ఆ విధంగా తీసుకుంటే స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్ పేరెంట్స్ కంగారు పడాల్సిన పని లేదు. తర్వాత స్టూడెంట్ పేరెంట్ ఫస్ట్ ఏంటంటే ఫారిన్ అనేది అది వేరే దేశం కాదు అనే ఒక భావాన్ని తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే కొన్ని కంట్రీస్ మనము ఈ కజకిస్తాన్ కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, ఈవెన్ కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాయువేమీ ప్రాబ్లమాటిక్ కాదనమాట సేఫ్టీ సెక్యూరిటీలో. ఫస్ట్ సేఫ్టీ సెక్యూరిటీ డిసిప్లిన్, దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దాని తర్వాత మరి మిగతా విషయాన్ని అంటే అటాచ్డ్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ముందరికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వీటిలో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన హిస్టరీ ఉంది కాబట్టి స్టూడెంట్ పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళు చదవగలరా, మనకు ఆ కేపబిలిటీ ఉందా అనేది ఉంటే మాత్రం సరిపోతుంది. ఇంకా హాస్టల్ ఫుడ్ సంబంధించి ఇక్కడ తెలుగు వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి అక్కడ మన ఇక్కడ మెస్లే ఉన్నాయి, మనం కొత్త మెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన పిల్లల కోసము. సో కాబట్టి అక్కడికి ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, సేఫ్టీ పరంగా ఇబ్బంది లేదు. చక్కగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ చదువుకొని కంప్లీట్ చేశారు కాబట్టి కొత్త దేశం కాదు, కొత్త ప్రదేశం కాదు కాబట్టి వెళ్ళి చదువుకోవచ్చు అనమాట. అండ్ కజకిస్తాన్ లాంగ్వేజ్ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు అంటారా అక్కడ? సో ఒక లాంగ్వేజ్ పరంగా తీసుకుంటే అండి ఒక ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కాకపోతే పీపుల్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే మనము మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ కోర్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఫ్యాకల్టీ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది లేదు. కాకపోతే డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్ దగ్గర వచ్చేసరికి లాంగ్వేజ్ అవసరం కాబట్టి సపరేట్ క్లాసెస్ రన్ చేస్తున్నారు వాళ్ళు. అవి వాళ్ళు మేము చూసిన కొద్ది మంది స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ ఇక్కడ నుంచి వెళ్ళిన విజిటింగ్ ఫ్యాకల్టీ కూడా వేరే యూనివర్సిటీస్లో ఉంది, వాళ్ళతో కూడా అడగడం జరిగింది అనమాట. చాలా సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది, మేము 1 మంత్లోనూ 3 మంత్స్లోనూ నేర్చుకోవడం జరిగింది, ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకోవడం జరుగుతుందని. సో అంత డిఫికల్టీ ఏం కాదనమాట. లాంగ్వేజ్ అనేది మాత్రం ఖచ్చితంగా అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అసలు స్టూడెంట్స్ జర్నీ ఎప్పుడు ఉంటుంది, అంటే జర్నీకి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు యూనివర్సిటీ పరంగా తీసుకుంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయండి, అంటే ఎంత ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన సీట్లో ఇప్పుడు మనకు దాదాపుగా ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్, కొద్దిమంది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ రిఫరెన్సెస్ ద్వారా ఆల్రెడీ దాదాపుగా 75% ఫిల్ అయిపోవడం జరిగింది అనమాట. సో ఇంకా 25-30% సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. దానికి వాళ్ళు ఇంటర్వ్యూ రిక్వైర్మెంట్స్ కూడా కొంచెం టఫ్గా ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ పర్టికులర్గా యూనివర్సిటీ చదువుకోవాలి అనుకునే వాళ్ళు వీలైనంత తొందరగా యూనివర్సిటీలో సీట్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి సాయికృష్ణ గారు. అండ్ కజకిస్తాన్లో ఎలా ఉంది, అక్కడ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలనుకుంటే కదా వాళ్ళకున్న సందేహాలన్నీ చక్కగా నివృత్తి చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా కజకిస్తాన్ అంటే విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న వారికి కజకిస్తాన్ బెస్ట్ ప్లేస్ అంటున్నారు. అలాగే ఆడపిల్లలకు కూడా అక్కడ చాలా భద్రత పరంగా ఎటువంటి ఢోకా లేదు అని అంటున్నారు. అండ్ ఫ్యాకల్టీ అలాగే టీచింగ్ కానివ్వండి, అలాగే ప్రాక్టికల్స్ కూడా చాలా బాగుంటుంది, అక్కడ స్టడీస్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అంతేకాకుండా ఫీజు విషయంలో కూడా చాలా తక్కువే అని చెప్పి చెప్తున్నారు సాయికృష్ణ గారు, విజన్ ఓవర్సీస్ కెరీర్స్ డైరెక్టర్ సంస్థ సాయికృష్ణ గారు. సో ఇది వాళ్ళ స్టడీ టైమ్ స్టేట్ యూ.